దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించేదవు. కీర్తనలు 138:7. మనం కష్టకాలంలో ఆపదలో ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. ముందుగా మనం ఏం చేయాలంటే విశ్వాసంగా ఉండాలి. మన మనస్సులోకి అల్ప విశ్వాసానికి అస్సలే ఛాన్స్ ఇవ్వద్దు. మార్తా కూడా ఇలానే చేసింది. ప్రభు, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, అయితే దేవుడు మార్తాతో నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు అని మాట ఇచ్చాడు. మన జీవితాలలో కష్టాలు సంభవించినప్పుడు మనం కూడా మార్తలాగా విడుదలకు సమయం దాటిపోయిందని అనుకుంటాము. కానీ తన వాక్యంలోని వాగ్దానం ద్వారా ఆయన మనకు జవాబిస్తాడు. ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ, మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఆపదే ఆయన మనల్ని బ్రతికించే చోటు, మనల్ని విడిచిపెట్టే చోటు కాదది. ఆశలు అడుగంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రు దౌర్జన్యానికి విరోధంగా తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు. సరిగ్గా ఆ క్షణంలోనే ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు. ఇక మనం నిరాశ పడవలసిన అవసరమే లేదు. మనం దేవుళ్ళ విశ్వాసంగా ఉన్నట్లయితే దేవుడే మనకు సహాయము చేస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ జీవం కలిగిన దేవ, యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. మీ వాక్యానుసారంగా జీవించే మీ కృపను ఇద్దరు మా అందరికీ దయచేయండి. అయితే నీ సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారో తండ్రి, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తన మాలో ఉన్న ప్రభా అల్ప విశ్వాసాన్ని తొలగించి ప్రభా. అయ్యా తన మాలో విశ్వాసాన్ని పెంపొందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.